మీ కూతురే మిమ్మల్ని కలవడం ఇష్టం లేక దూరం అయిపోయిందనిపిస్తుంది. ఇలాంటి తండ్రిని భరించటం ఏ కూతురికైనా కష్టమే. ఎంతైనా నీ కన్న తల్లిదండ్రులకి ఒక్క మాట చెప్పడంలో తప్పేంటి? ఈ లోపలే దాన్ని లేపేస్తా. ఏంట్రా అవును డాడీ, పెళ్లి టైంకి అది ఉండదు. ఇది మాత్రమే కాదు బుజ్జి, మీరు ఇలా అడుగుతూ ఉండాలే గాని నాలోని టాలెంట్ ఒక్కొక్కటే బయట పడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఐటమ్. ఆచార్య దేవ, ఏమంటివేమంటివి? జాతిని పంపున సూత సూతనకిటు నిలువు అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది! మట్టి కుండలో పుట్టితివి గదయ్యా, నీది ఏ కులము? ఎలా ఉంది మా కాళాపోసన? మీరెవరి వాయిస్ అయినా ఇమిటేట్ చేస్తారా? మీరు మాకేమైనా అవకాశం ఇస్తారా? ఇస్తానంటూ చెప్పండి. మీ వాయిస్ తో పాటు మీ ఫ్రెండ్స్ వాయిస్లు, మీ అమ్మమ్మ వాయిస్, మీ తాత వాయిస్లు కూడా వినిపిస్తాను. ఎన్ని కళ్ళలున్నాయి కదా, మరెందుకు ఖాళీగా తిరుగుతారు? మీకెవరు చెప్పారండి నేను ఖాళీ అని చెప్పి? నేను చాలా బిజీ. ఏం చేస్తారు? ఆకలిస్తే దొరికింది తింటాను, నిద్రొస్తే మీలాంటి స్కూటీ కనపడితే దాని మీద కాలు పెట్టుకుని దర్జాగా పడుకుంటాను. బతకడానికి ఏం చేస్తుంటారు? గాలి పిలుస్తూ ఉంటానండి. ఇది అదే నేను లేదండి, ఏ పని దొరికితే ఆ పని చేస్తుంటాను. దాని బదులు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా. నాకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఎవరికివ్వాలో తెలియక అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. మీరేది తిన్నగా మాట్లాడరా? ఏదైనా తిన్నాకే మాట్లాడతాను. చక్కగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఎక్కడ దొరకట్లేదే. మీరు వెతికితే దొరుకుతాయి. నాకు నచ్చే జాబ్ దొరకట్లేదండి. నచ్చడం అంటే ఎలా ఉండాలేంటి? మన మీద ఎవ్వరూ బాసులు ఉండడానికి వీల్లేదు. ఓ, అలాగే ముఖ్యంగా మీరు నన్ను చూడగానే గై గై మన అరుస్తా చూడండి, అలా అస్సలు ఉండడానికి వీల్లేదు. నాకు ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ రోజు ఇతం ఆ రోజు ఇవ్వాలి. అలాంటి జాబ్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఇంకా మీకు జాబ్ దొరికినట్టే. అందుకే కదా మీకు ఖాళీగా కనిపిస్తున్నాను. మీకు ఎక్కడైనా అలాంటి జాబ్ ఎక్కడైనా కనపడితే నాకు ఇప్పించండి. సరే, మా అమ్మమ్మ దగ్గర జాబ్ ఇప్పిస్తాను, రండి. నేను చెప్పిన కండిషన్స్ ఒప్పుకుంటారా మరి? ఓ తప్పకుండా, మీకు మీరే బాస్. ఏ రోజు డబ్బులు ఆ రోజే వస్తాయి, టైమింగ్ కూడా మీ ఇష్టం. అలా అయితే ఓకే. బిస్కెట్లు అయిపోయాయి, ఆకలిగా ఉంది, లోపల ఇంకేమైనా ఉంటే తెచ్చుకుంటా. ఏంటి ఇక్కడ ఉన్నా? నా ఫ్రెండ్ రాధా, నేను టీ తాగడానికి వచ్చాం. రాధానా? ఎవరా అమ్మాయి? నేను ఎప్పుడు ఆ పేరు వెళ్ళలేదే. రాధా అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? ఇదిగో అతనే రాధా. రాధా కృష్ణ, అందరూ రాధా అని పిలుస్తారు. హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండా? హాయ్, ఐమ్ అర్జున్, ఏసిపి. హాయ్, ఐమ్ రాధాకృష్ణ, టీపి. టీపీనా? అంటే తినడం పడుకోవడం. అవును, ఇంతకీ ఈవిడికి మీరేమవుతారు? హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండింగ్ స్నేహ, ఉడ్బి అని చెప్పచ్చు కదా.
ఓ, మీరు తొందరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారా? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. స్నేహ, ఒకసారి ఇలారా. ఏ, ఏంటి అసలు ఈ మధ్య కలవడం లేదు, ఫోన్ చేయడం లేదు? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయను. ఏమైంది నీకు? అర్జున్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను తర్వాత కాల్ చేస్తానుగా. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఓకే మిస్టర్ రాధాకృష్ణ. సార్, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే సార్. సరే, కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో రాకండి సార్. నాకు పోలీసులు అంటే చాలా భయం. స్నేహ, బాయ్. స్నేహ గారు, స్నేహ గారు, మరి నా ఉద్యోగం సంగతి ఏం చేశారండి? ఓకే, నేను మాట్లాడతాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. భలే వారే, నేను ఫోన్ మెయింటైన్ చేసేవాడిని అయితే డబ్బులు లేక మీ చెకుడీలు ఎందుకు తింటాను, మీ చేత తిట్లు ఎందుకు తింటాను? మానకంత సీన్ లేదు. సరే, నేను మాట్లాడి చెప్తానులేండి. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ కలవాలి? ఎందుకండి, మీరు వెళ్లే ప్రతి షాపు నాకు తెలుసు. నేనే మిమ్మల్ని ఫాలో అవుతాను. సరే, వెళ్దామా? ఒక నిమిషం అండి, పదండి. అమ్మా గంగా, వచ్చావా తల్లి? ఇన్నాళ్ళకి అమ్మని వెతుక్కుంటూ వచ్చావా? రామ్మా, రా. అమ్మా, అమ్మా. వచ్చావా గంగా, నా కోసం, నా కోసం వచ్చావా? ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి. ఇంతకాలం ఈ అమ్మకు దూరంగా ఎలా ఉన్నావు తల్లి? నేనెప్పుడు నీకు దూరం అయ్యానమ్మా? నువ్వే నాకు దూరం అయ్యావు కదా. అసలు నన్ను పట్టించుకోకుండా ఎందుకు వదిలేసావమ్మా? నేనంటే నీకు చాలా ప్రేమ కదమ్మా. మరింతకాలం నా మొహం కూడా చూడకుండా ఎందుకమ్మా దూరంగా వెళ్ళిపోయావు? నేనేం తప్పు చేశానమ్మా? తప్పు చేసింది నువ్వు కాదమ్మా, నేను. ఏ తల్లి ఏ బిడ్డకు చేయనంత ద్రోహం చేశాను. పసిబిడ్డవని కూడా చూడకుండా నీ కర్మానికి నిన్ను వదిలేసి చేతులు తినపుకున్న పాపిష్టిదానమ్మా నేను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. ఏడవకమ్మా, మరింత ప్రేముండి కూడా నా గురించి ఎందుకు పట్టించుకోలేదమ్మా? ఏం చేయనమ్మా, భర్త మాటకు ఎదురు చెప్పలేని పెరిగిదాన్ని. మీ నాన్న మాటను కాదని, కనీసం నిన్ను చూడటానికి కూడా రాలేని అభాగ్యరాళ్ళమ్మా. నువ్వు చేసిన మంచి పనికి నిన్ను దేవతని చేసి పూజించాలి, కానీ
నిర్దాక్షిణ్యంగా నిన్ను వదిలేశాం తల్లి. మీరు నన్ను వదిలేసినా నేను మిమ్మల్ని వదిలేయలేదమ్మా, ఎప్పుడూ మీతోనే ఉంటాను. వెళ్ళొద్దమ్మా, ఈ అమ్మని మాత్రం వదిలి వెళ్ళొద్దు. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకొని ఈ అమ్మ తప్పులన్నీ క్షమించి నాతోనే ఉండిపో తల్లి. సాధించాను కానీ నా కూతురికి మాత్రం కోరుకున్న వాణ్ణి తెచ్చి పెళ్లి చేయలేకపోయాను. ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఏంటి లాభం? ఎక్కడికి పోయిందో ఏమిటో. పోర్ణా, 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 ఏంటి అది? ఇటు ఇమ్మంటుంటే గంగ, దీని ఫోటోని ఇంకా భద్రంగా దాచిపెట్టుకున్నావా? అది దేవుడు బొమ్మ వెనకాల దాచి నా కళ్ళు కప్పావు కదూ. అది కదండి. నార్మల్, దీన్ని ఇన్ని రోజులు చక్కగా గుళ్ళో దేవతను పూజించినట్టు పూజిస్తున్నావా? అది నిజంగానే దేవత అండి. దేవత కాబట్టి మనం ఈ రోజు ఇలా ఉండగలిగాం. ఇది గనక లేకపోతే నేనెప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేదాన్ని. గంగ నా పాలిట దేవతలా నిలబడి నన్ను కాపాడుకపోయి ఉంటే పది ముందు ముందు తలెత్తుకోలేక మీరు చచ్చిపోయేవాళ్ళు. తన బతుకుని నాశనం చేసుకుని మన జీవితాలు కాపాడిన దేవతండి గంగా.
దాన్ని దేవతగా కొలిస్తే తప్పేంటండి? ఏంటి దేవత? ఇది దేవత? దీన్ని దీన్ని చూసిన ప్రతిసారి నాకు ఆ ఊరే గుర్తుకొస్తుంది. ఆ ఊళ్ళో నాకు జరిగిన అవమానాలే గుర్తుకొస్తాయి. తిండికి కూడా లేక పడిన కష్టాలే గుర్తుకొస్తాయి. ఇది మనతో ఉన్నంతకాలం దరిద్రం అంటే ఏమిటో చూశాను. దీన్ని మర్చిపోయిన రోజు నుంచి మన జీవితాలే మారిపోయాయి. అలాంటి దరిద్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా కంట పడకుండా ఎంత జాగ్రత్తగా దాచావే. మీరు వదిలేసుకున్నారండి, నేను గంగను మర్చిపోలేనండి. అది నా రక్తం పంచుకుని పుట్టింది. నవమాసాలు మోసి కన్నాను, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. మీ అంత కర్కశంగా నేను నా బిడ్డను వదిలేయలేను. వదిలేయాలి. ఇంకొక్కసారి దీని ఫోటో నాకు కనిపిస్తే ఊరుకోను. కోట్లు సంపాదించిన నా కూతురు అడిగింది ఎందుకు చేయలేకపోతున్నానా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది దానికి అసలు కారణం ఇది. ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టడమే. పారే, వెంటనే ఈ చెత్తని బయట పారే. ఏంటమ్మా, ఇన్నాళ్ళు చెల్లెల ఫోటో ఇక్కడ ఉంది అని నాకు కూడా చెప్పలేదు. చెప్తే మీ నాన్న ఈ పని ఎప్పుడో చేసేవారమ్మా. అందుకే దీన్ని నా గుండెలో దాచుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. నా ప్రాణం పోయేంత వరకు నా గంగ నాతోనే ఉంటుందమ్మా. అమ్మా, ఫోటో పగిలిపోయింది, నాకు ఇవ్వమ్మా, నేను వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకుని వస్తాను. వద్దమ్మా, నేనే కట్టిస్తాను. గంగకి కనీసం ఇదైనా చేయనివ్వు. చెప్పండమ్మా. ఇదిగో ఇది మా నాయన ఫోటో, కింద పడి పగిలిపోయింది. మంచిగా చేసివ్వాలి, ఓకేనా? అలాగేనమ్మా. మంచిగా చేయి, ఈసారి కింద పడినా పగలకూడదు. అలాగేనమ్మా. ఓ పావు గంట పడుతుంది, అలా కూర్చోండి. పావు గంట నేను ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను?
నేను అలా వెళ్ళి టీ తాగొస్తాను, కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచిగా చేయి. అలాగేనమ్మా. ఏ బాబు, ఒక టీ పంపించు. చెప్పండి మేడం. ఇదిగోండి, ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలి. అలాగే మేడం. ఆ ఫోటో జాగ్రత్త బాబు, నా దగ్గర ఉన్నది ఇదొక్కటే. ఇది గనక పోయిందంటే నా కూతురు జ్ఞాపకం నాకు పూర్తిగా చేజారిపోయినట్టే. మీరేం భయపడకండమ్మా, నేను చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టించి మీకిస్తాను. ఆ ఎప్పటికల్లా ఇస్తారు? మీరు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదమ్మా, కాస్త మంచి మెటీరియల్ వాడి నీట్గా చేస్తాను. ఓ గంట తర్వాత రండి, లేదంటే అడ్రస్ చెప్పండి, అబ్బాయికిచ్చి పంపుతాను. వద్దులేండి, నేనే వచ్చి తీసుకెళ్తాను. అలాగేనండి, మీ ఇష్టం. ఈ ఫోటో ఎవరిచ్చారు? ఆ ఫోటోలో ఉన్నావిడే ఇచ్చిందమ్మా, తన కూతురు ఫోటో అంట. ఒక్కటే ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పిందమ్మా. మనం వెళ్తే మీ అమ్మని చూడొచ్చు.